తీసుకోండి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయన పెద్దగా అనుభవం లేకుండా మాట్లా ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఆయన. మీరు మీకు ఒకటే విషయం అడుగుతున్నామండి మేము ఎక్కువగా. నేను సూటిగా అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీకి ఒకటే అడగదలుచుకున్నా, మీరు ఈరోజు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉండి ఉదు తుఫాన్ గురించి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు ఏదో పగలు తీశామంటున్నారు కాబట్టి ఈరోజు సభలో ఉండాల్సిన బాధ్యత సభలో నాయకుడు జగన్ రాష్ట్ర మన చంద్రబాబు గారికి ఉందా లేదా? ముఖ్యమంత్రి సభలో ఉండకుండా పారిపోవటానికి మూల కారణం ఏంటి? తుఫాన్ విషయాల్లో అట్టర్ ఫిలాప్ అయ్యాం, మన ప్రతిపక్షానికి సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిలో చంద్రబాబు గారు ఇవాళ సభలో లేకుండా విశాఖపట్నం వెళ్ళిపోవటం జరిగింది. సభ జరుగుతుంది 5-6 రోజులు. ఈ 5-6 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది, కానీ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు గారు సభ ఉద్దేశించి విశాఖపట్నం వెళ్ళారంటే ఈ ఒక ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేవని బాధ్యతతో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళ ఎమ్మెల్యేని పెట్టి సమాధానం ఇవ్వటానికి ఈ సభని స్తంభించని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పారిపోవటం జరిగింది. రెండో విషయం, ఇవాళ సభలో మీరు గమనించారు, మీరు తుఫాన్ గురించి చేసిన మంచి చర్యలు ప్రజల్ని ఏ రకంగా ఆదుకున్నారో చెప్పన్నాయా అంటే 2 వాక్యాలు కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడికి ఈ మంత్రి కన్నా ఇంకా పెంచలేడు చంద్రబాబు, ఉన్న తీసేస్తాడేమో కానీ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇంతకన్నా పెద్ద పదవి అచ్చెన్నాయుడికి లేదు. అయినా సరే ఆయన దొంగ అంటున్నాడు ప్రతిపక్ష నాయకుడిని పిలిచి. అసలు కల్చర్ ఉందా వీళ్ళకే? ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయా? ఎంతసేపు 100 కోట్లు అంటారు, ఇక్కడ చెప్పిన వాళ్ళు ఇంత స్థాయిలో 8 కోట్లు సంపాదించారో సమాధానం చెప్పానండి. విజయవాడలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు వీళ్ళు కాబట్టి ఎన్నిసార్లు చెప్తారు 100 కోట్లు అని. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, అరే నాయన మీ 100 కోట్లు మీరు తీసేసుకోండి అని. వద్దాకా ఆ మాట తప్ప నేమన్నాం, అరే నాయన చంద్రబాబు గారు ఎన్టీ రామారావు ఇంట్లో సూట్ కేసులన్నీ మోసుకొచ్చాడు, చంద్రబాబు ఎన్టీ రామారావు సాగుకి కారు కూడా అయ్యాడు అని మేము 100 సార్లు చెప్తున్నాం. ఇదేనా కావాల్సింది ప్రజలకి? ఇవాళ వాళ్ళ కష్ట నష్టాలు తీర్చడం. ఇవాళ సభలో వైఎస్ఆర్ పార్టీ ఇంతవరకు మాట్లాడలా ఉదో తుఫాన్ గురించి. నేను ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, దీన్ని పెట్టి ముఖ్యమంత్రి గారు తుఫాన్ వివరణ ఇవ్వలేని పరిస్థితిలో, ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఆయన విశాఖపట్నం పంపించి ఇది చోటా మోటా నాయకులకి సభ చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు అధికార పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న వారు ఎలా వ్యవహరించాలి, సమస్యలపై చర్చించాలి. పొదు తుఫాను, ఒక పెద్ద తుఫాను వచ్చింది, చాలామంది నష్టపోయారు, వాళ్ళు ఎలా ఆదుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది, ఏ ప్రణాళికబద్ధంగా వాళ్ళకి సహాయం చేయబోతున్నది ప్రభుత్వం చెప్పాలి. ఎంత విరాళాలు వచ్చినాయో ఆ విరాళకి లెక్క చెప్పాలి. ఇప్పటి వరకు తుఫాను బాధితుల కింద వీళ్ళు చేసినటువంటి కలెక్షను, ప్రజలు ఇచ్చినటువంటి విరాళం, దాతలు ఇచ్చినటువంటి విరాళాలు 1 రూపాయి అయినా ఈ ప్రభుత్వం లెక్క చెప్పిందా అని అడుగుతున్నా. లెక్క పక్క ఏమీ లేదు. చివరకు దొంగలు మాట్లాడుతున్నారో, దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దొంగ దిగులు తుఫాను బాధితులకు ఇచ్చినటువంటి బియ్యాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోసకలపై గోడౌన్లో పెట్టుకుంటే విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఆ గోడౌన్లు పట్టుకున్నదే వాస్తవం కాదని అడుగుతున్నాం. అలా ఎందుకు చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తుఫాను బాధితులకు వచ్చినటువంటి విరాళాలను నొక్కేసినటువంటి, మింగేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళ బాధ్యతను ఎలా ఆదుకోవాలని చెప్పకుండా ఒక సభ్యత సంస్కారం ఏమీ లేకుండా ఒక హీనంగా సభను అగౌరవపరిచేలాగా సభలో మాట్లాడతారా? ఒక మంత్రి తను ఏమి చేయబోతున్నాడో చెప్పాలి. ఆ మంత్రి పైన ఆరోపణలు ఉన్నాయి ఇసుక దొంగ అని. అందరూ దొంగతనం చేస్తే ఆ దొంగల దగ్గర దొంగతనం చేసే వ్యక్తి అచ్చెన్నాయుడు అని పేరుంది. దొంగల దగ్గర దొంగతనం చేసే వ్యక్తి అచ్చెన్నాయుడు. అటువంటి అచ్చెన్నాయుడు ఈరోజు దొంగలని మాట్లాడుతున్నాడు. ఆ శ్రీకాకుళం జిల్లాకి వెళితే చివరకు టోల్ గేట్ దగ్గర నుంచి
మైండ్స్ వరకు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా సారా వ్యాపారుల వరకు ముంగేస్తున్నటువంటి వ్యక్తి, కమిషన్లు తీసుకున్న వ్యక్తి, దోచేస్తున్నటువంటి పెద్ద గజ దొంగ అచ్చెన్నాయుడు కూడా ఈరోజు మాట్లాడతాడని అడుగుతున్నాం. మీరే, మీ చేతిలో అధికారం ఉందే, మీ చేతిలో అధికారులు ఉన్నారు, మీరు ఏమి చేయబోతున్నారో చెప్పాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు తావిచ్చి వ్యక్తిగత విమర్శలు చేసి సభను తప్పుదోవ పట్టించడం సంస్కారం కాదు అని అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తనకి కనీసం బాధితులకు ఆదుకోవాలనే ఒక్క పాయింట్ చిత్తశుద్ధి ఉంటే సభలో ఉండేటువంటి వారు ముఖ్యమంత్రి కొద్దైనా చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నాం. ఎందుకు పారిపోయారని అడుగుతున్నాం. సరే, ముఖ్యమంత్రి గారు లేరనుకుంటే మంత్రులు కూడా 90% మంత్రులు సభలో కూడా లేరు. ఉదు తుపాను ఎడల ఆ బాధితుల ఎడల వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉండడానికి ముఖ్యమంత్రి గారు 90% మంది మంత్రులు కూడా ఇక్కడ లేకపోవడం నిదర్శనం కాదా అని అడుగుతున్నా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు లేచి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేచి మీరు వచ్చిన విరాళాలంతా ఖర్చు పెట్టిందంతా కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నిధులంతా ఎలా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పండి అంటే దొంగతనం చేసి నొక్కేసిన మింగేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం లేక ఈరోజు సభను జరగనివ్వకుండా వ్యక్తిగత విమర్శలు చేసి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది దుర్మార్గం, ప్రజాస్వామ్యానికి ఇది కళంకం, ఇది మంచి పద్ధతి కాదు అని ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే బాధితుల చెట్టు జరుపుదాం అందిద్దామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.